43వ సర్గ అరణ్యకాండ వాల్మీకి రావణ కపట మృగములను చూసి ఈ రాక్షస మాయ అని లక్ష్మణుడు సందేహం ప్రకటించుట కాని సీతాదేవి ముచ్చట పడి దాని సజీవము కానీ చంపేదను తీసుకురమ్మని శ్రీరాముడు కోరుట శ్రీరాముడు సీతాదేవి రక్షణ భారము లక్ష్మణుడిపై ఉంచి లేడిని తీసుకొని వచ్చటకి సిద్ధపడుట చక్కని అవయవ సౌభాగ్యముగా సీతాదేవి పూలు గోయించు ఒక ప్రక్కన బంగారు వెన్నతో మరి ఒక పారసం పారమున వెండి వన్నెలతో కూడా శోభరించి నా మృగమును పరిశీలించి చూశాను. మెలివి బంగారు వెన్నెలగా ఆ సుందర మిగిలిన సంతోషించినదై ఆ యుగములతో రెండు అని రంగు రామలక్ష్మణులు దగ్గరగా పిలిచింది. వైదేహి పిలుపునందుకు రథశ్రేష్ఠుడు రామలక్ష్మణులను ప్రదేశిస్తున్న ఆ ప్రదేశం పరిశీలిస్తుండగా ఆ మృగం వారి దృష్టిలో పడింది. అంతటా లక్ష్మణ మృగమును చూసి శంకించుకు శ్రీరాముడితో ఇట్లా అన్న ఇది నిజమైన మృగము కాదు రాక్షసుడైన మారీచుడే ఈ రూపము ఇంటికి వచ్చి ఉన్నాడొచ్చును. వేటయందలు ఆసక్తితో ఈ వనమును సంచరించుట రాజులు మా కామరూపైన రాక్షసుడు ఈ మాయా మృగమ రూపమున హతమార్చుకున్నాడు. ఓ పరశశ్రేష్ట మరీచుడు మాయలో మారి అతడే ఈ మాయ మృగమును ధరించి ఉండవచ్చును. ఇది గంధర్వ నగరము వెళ్ళి చూచుటకు ఉన్నట్లుగా భాషించుకానే వ్యాసముగా కలిగినట్టిదే. ఓ జగన్నాథ చిత్ర విచిత్రములైన వన్నెలతో ఉప్పుచున్న ఈ మృగము ఈ జగత్తునందు ఉండనే ఉండదు కనుక నిశ్చయంగా ఈ మాయామృగమే. మాయలేడి యొక్క శరీర సౌందర్యములకు ఆకర్షితురాలైన సీతాదేవి అట్లు పలుకుచున్న లక్ష్మణుని నివారించి చిరునవ్వు దిచ్చు శ్రీరామునితో సంతోషంగా ఇట్లన్నది. ఓ ఆర్యపుత్ర మిక్కిలి అద్భుతమైన ఆందచందములు గల ఈ లేడి నా మనస్సును దోచుకుంటున్నది. దీనిని తీసుకుని రండి ఓ మహాబాహు. ఇది వరకు క్రీడామృగము కాగలదు. మన ఆశ్రమ ప్రదర్శనలో చూడముచ్చటయ్యే పెక్కు జంతువులు సంచరించుచున్నారు. సవరపు ముఖములు చమర మృగములు ఎలుకబంట్లు చక్కెర లేళ్ళు వానరములు కిన్నెర మృగములు ఇట్లు గుంపులు గుంపులుగా తిరుగుతున్నాయి. అవన్నీ రూప సౌందర్యముచే మనోహరములేదు కానీ దీంతో సరితూగల మృగం ఇందువరకు ఎన్నడూ తోచనే లేదు. వన్య చెన్నెలు బట్టి ఇంపు కోల్పోయాడు బంధగదము అనుసరించుతూ శరీర కాంతి చేతలు ఇట్టి మృగం నభూతో నభవిష్యతి. ఇది వన్యలత విచిత్రంగా ఉంది. దీని శరీరంపై గల రక్త బిందు ముచ్చట కొలిపిన చంద్రుని వల్ల ఆహ్లాదకరమైన వనములు దగ్గరికి అతను శోభను నింపుకున్నది. దీని రూపం అద్భుతమైన దీని కాంతులు అపూర్వమైన సర్వము ముదురమైనది. చిత్ర విచిత్రములు దీని అవయవ సౌభాగ్యములు నా మనసు ఆకట్టుకొనుచుంది. ఈ మృగం ప్రాణములతోడనే నీకు పట్టుబడినచో అది ఎల్లరకును ఆశ్చర్యం కొలుపుని. త్వరలో మనము వనవాసము పూర్తి చేసుకుని మరలా మన రాజ్యము చేరినప్పుడు ఇది మన అంతఃపురమునికే ఒక అలంకారం కాగలదు. మీకు భరతునకు నాకును నా అత్తగారుకును అద్భుతమైన ఈ మృగ సౌందర్యం ఆశ్చర్యం కలిగించును. నరశ్రేష్ట ఒకవేళ ఈ పసిడి లేడి ప్రాణములతో దొరికినచో దీని చర్మమునైనా నాకు సంతోషమునే కూర్చును. మరణించిన ఈ జింక బంగారు చర్మమును నేత పచ్చికలతో సిద్ధము చేయబడిన గర్భాసనముపై పరుచుకొని తీతో కూర్చుని కోరుచుందన్నాను. నాధ ఈ ఘోరమైన కార్యమును పదులకు పూడికి పొందుతుట ఉత్తమ శ్రేణులకు ఉచితం కాదు. కానీ ఈ బంగారు లేడి యొక్క శరీర చూచటంలో నాలో అట్టి కుతూహలము ఏర్పడినది. ఈ మృగము యొక్క క్రోమము బంగారం కాంతులు మైలైన దాని కొమ్మల యొక్క మణిశోభలు దాని శరీరముపై తడుపుతూ లలుకులు ఇస్తున్న బాల సూర్యుని కాంతులను నక్షత్రములు విలవిలలాడుచున్న చుక్కలు వైభవం సూచిస్తూ పిమ్మట రవ్వరుడు ఆ లేడిపై వేడుక పడదు. సీతాదేవి పలికిన వచనములకు విడిన పిమ్మట అద్భుతమైన దాని రూపము చూచి శ్రీరామచంద్రుడు అయిన సీతాదేవి ప్రేరణతో తమ్ముడు లక్ష్మణ్తో శ్రీరాముడు ఇట్లను ఓ లక్ష్మణ ఈ బంగారు రేడికై విదేహకు రాజకుమారి వైదేహి పడుతున్న తప్పడం చూడము. సౌమిత్రి అపూర్వమైన రూపవైభవం గల ఇట్టి మృగం లభించడం దుర్లభం. ఇందుని నందనవనమును కాని కుబేరుని ఉద్యానవనంపై చైత్రరథమును కానీ ఈ భూమండలమును మరి యొక్క ఏడైనా దీనికి సాటిగా మృగం ఉండటం అసంభవం. వివిధ రూపములు రీతిలో ఉన్న రోమ రాజీయు రోమములను తలతలా వెలు వెరిగచున్న బంగారు చుక్కలను ఈ మృగం ఆశ్రయించి శోభిస్తున్నవి. ఇది ఆవులింపచ్చినప్పుడు దీని ముఖం నుండి బయటకు వచ్చుచున్న నాలుగు అగ్నిజ్వాల వల్ల బాసిలిచున్న బేగము నుండి వెలువడి ఆ బెరుపల వల్ల విరాజించిన దీనికి పరకదింపు. దీని ముఖం ఇంద్రియ నీలములతో నిర్మితమైన పాత్ర వలె విలసిలుచుంది. దీని ఉదరం శంఖము ఉత్యముల కాంతులతో విరాజించింది. ఇట్టి అపూర్వమైన మరగములకై ఎవరి మనసు ప్రలోభపడదు. బంగారు పన్నెలతో వివిధముల రత్నకాంతులతో తీజలుతున్న దీని రూపము గాంచి ఎవరు మనసు కుతూహలపడదు. అమాయకురాలైన మిథిలానగర రాజకుమారి దీనికి ఆశ్చర్యపడితే ఆశ్చర్యమేమున్నది. రుణోద్ధారులైన రాజకుమారి వినోదముగా వేడుకొచ్చే మహావనమును ఎందు విహరించుతూ మాంసము కొరకు మృగమును చంపుతూ ఇట్టి అద్భుత మృగము విషయం ఆశ కొనుటలో ఆశ్చర్యపరిచింది ఏముండదు.
వేటగే ప్రయత్నం ఇచ్చిన వారు మహావనములు ధనములు ఏరుగులు వెటరాడుచున్న లభించిన ఉత్సవములు మొదలైన వాటికి మణులు రత్నములు బంగారం మొదలైన విధములు ధాతువులు స్వీకరించుతున్నారు. ఓ లక్ష్మణ ప్రభప బ్రహ్మభావము పొందిన తపస్వి సంకల్పం మాత్రమే చేత తూలిన సంపదల ఎంతను ఉత్తమమైనది భావించబడును. ఎలా అది లోకహితం కాగును. అట్లే రాజుల స్వనములు లభించిన ఇట్టి అమూల్యమైన ధనము హృదయ యొక్క అభివృద్ధికి తోడ్పడదు. లోక కళ్యాణార్థం ముందు వెతకలతో చింపక ఆత్మ సంపాదనకు పూనుకొని వాడి అర్థం అనే అర్థశాస్త్రం వీళ్ళు ప్రవేశపెట్టు పడక అమూల్యము మా బుర్గచరము సంపాదించవలసిన శ్రేష్టమైన మృగం యొక్క ప్రశస్తమైన బంగారు చరమపై నేను సీతాది ఆచీనులే కాకులం నల్ల నల్లచారలుగా ఇర్రి ఒక జాతి లేని చర్మం బొట్లు ఇర్రి చర్మము ప్రావేణి చర్మము అమృత సిద్ధపరిచే శాస్త్రము చేస్తారు స్పర్శ శవకము ఈజాలవు. లోకంలో ఈ రెండు దివ్యమైన ముఖములు ఆకాశం సంచి తారా మృగము భూమిపై సంచరించిన ఈ కాంచన మృగము నీవు నాకు చెప్పినట్లుగా ఇది రాక్షస మాయే అయినచో దీన్ని నేను ఆకాశంగా చంపవలసిందే. క్రూరుడు దుష్ట స్వభావం గలడైనా ఈ మారేజుడు ఇరువరిలో మయములో సంచరించిన పైకి ఎక్కువ మంది మహర్షి సింహించేవాడు హింసించుండెను. ధనుర్ధారులకు ఎక్కువ మంది రాజులు వేటకయ్యి దండకారం వచ్చినప్పుడు వారిని రాక్షసుడు మారేసి హతమార్చుతుండదు. కనుక ఇతడు చంపదగిన వాడే పూర్వకాలంలో ఈ దండకారం అందే వాతాపి అను రాక్షసుడు ఉండేవాడు. వాడు తాపసును పరాభవించి కపటలో కపటలో పాయించే వాడి కడుపులోకి చేరేడు. వాడు కంచరగాడి కానీ చెలుపులు కానీ తెలుగు తెలుసు కానీ వాడి సంతానమే గర్భం తీర్చుకుని వచ్చి చంపినట్టు ఆ రాక్షసు మునీశ్వరులు హతమార్చుతుండేడు. వాడు ఒకనొకడు ఆ వాతాపి లోభత్వం మిగులు తేజస్వి అగస్త్య మహాముని కడుపు వెళ్ళి అతనికి ఆప ఆహారమయ్యి ఆ విధంగా అతడు ఆ మహర్షి కడుపులో చేరిన ఆ వ్యర్థం ముగించిన పెమ్మట ఆ రాక్షసుడు నిరపులు ఆ ముని కడుపును చీల్చుకుని బయటకు వచ్చి సిద్ధపడుతుండదు. అప్పుడు అగస్త్య మహర్షి చిరునవ్వుతో వాడికి ఇట్లా అనను, ఓ వాతాపి నీవు ఉత్పాదితంగా విశిక్షణ లేనక తీయాలి. నీ అమ్మా నీ మాయాశక్తితో ఈ భూలోకంలో ఎక్కువ మంది బ్రాహ్మణోత్తములు పరాభవించుతుంది. ఆ పాపాలు చుట్టుముట్టుకొని నీవు జీర్ణమైపోయితివి. ఓ లక్ష్మణ ధర్మ నిరతుడు జితేంద్రుడైన వంటి వాణిని మోసగించిన వచ్చే ఈ మారేజ రాక్షసుడు కూడా ఆ వాతాపి వలె విసించను. ఆదర్శం చేత వాతాపి వలె నన్ను చేరిన ఇతడు మడియక తప్పదు. ఓ సౌమిత్రే నీవు ధనుర్బాణం సర్వసమ్మతుడై ఇతడి ఉండే మైదిని రక్షించుతూ ఈమెను రక్షించుతుండగాటే మన ముఖ్య కర్తవ్యం ఏం విధముగైనానో దీనికి తీసుకొని వచ్చుటకే వెంటనే బయలుదేరు. దీన్ని సజీవంగానైనా చంపడైన దీనికి తీసుకొచ్చేదారు. లక్ష్మణ ఈ మృగం యొక్క చర్మంపై మనసు పడి జీతం రక్షించుతుండము. ఈ ఒక మృగ చర్మమే ముఖ్యంగా మృగము పంపి దాని చర్మము తీసుకుని వచ్చేదారు. నీవు ఇచ్చిన వేడు ఏమ పొరపాటు లేక జీతం రక్షించుండము. లక్ష్మణ ఒకే ఒక బాణంతో ఈ చక్కని లేడిది వధించి తీరి చర్మం దీని కొన్ని శీఘ్రంగా వచ్చేదారు. పరిచి రాజైన జటావి మిగిలి బలశాలి ప్రజ్ఞావంతుడు సమర్థుడు సీతారామ సంరక్షణకు విషయమైన అతని సహాయం నీవు అప్రమత్తుడై ఉండము. అనరక్షణం ఈ పరిసరముతో రాక్షస వలన ప్రమాదం పొంచి ఉండదు. సుమా వాల్మీకి చరిత్రమైన ఆదికాండ శ్రీమద్ రామ అరణ్యకాండ ఇది 43 సర్గ సమాప్తం. జయ శ్రీరామ్.